అన్నయ్య చూడండి, నేను ఆడుకునే తప్పుడు మీ కడుపు వచ్చి నా టాయ్ మీద తగిలింది. నీ టాయ్ నా కడుపు దగ్గరకు వచ్చింది. ఇంకా అన్న పొట్టకి ఎదురుగా ఎవరైనా వచ్చారంటే వాళ్ళని ఏం చేస్తామో తెలుసా? అవును, మీరు ఏం చేస్తారు చెప్పండి. దాన్ని మేము వెరగొట్టి పారేస్తాం. నేనే టింకా. నేనే చిక్క. భూత బాస్ ని ఎలా సంతోషం పెట్టాలనే బుక్ ని నేను ఎర్త్ లోంచి తీసుకొచ్చాను. మంచి ఐడియా. బాస్ కి ఐస్ క్రీమ్ కొనిచ్చి అతని ఫేవరెట్ అయిపోతాను. తర్వాత పకేలా అయిపోతాడు. పకేలాని మోసగించడం అంత సామాన్యుని పనేమీ కాదు. నేను కాబోతున్నాను బాస్ ఒక ఫేవరెట్. నేను కాబోతున్నా బాస్ ఒక ఫేవరెట్. బాస్ ఒక ఫేవరెట్. నేనే బాస్ ఒక ఫేవరెట్. నేనే బాస్ ఒక ఫేవరెట్. మేఘమే మేఘమే కళ్ళు తెరువు. ఏమైంది? నేను నీ కోసం కాటన్ క్యాండీ తీసుకొచ్చాను. దానికి బదులు నాకు ఏదైనా సాయం చేసి పెట్టు ప్లీజ్. నాకు ముందు కాటన్ క్యాండీ ఇవ్వు. క్యాండీ చాలా బాగుంది పకేలా. చెప్పు, నీకే సాయం కావాలి. అది ఏంటంటే మేఘమన్నా, నీ చెవులు కాస్త ఇవ్వు. మీరింకా మారనే లేదా? సరే, మీ పని అయిపోతుంది. సో కూల్ అవతార్స్, అమేజింగ్ బూస్టర్స్ ఆర్ బహుత్ సారా థ్రిల్. ఆర్ యు రెడీ ఫర్ దిస్ రైడ్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్? హనీ బనీ కా జెట్ ప్యాక్, బ్రాండ్ న్యూ గేమ్, ఓన్లీ ఆన్ గూగుల్ ప్లే స్టోర్. Download now. వర్షం వద్దు, నాకు స్నానం అంటే అసలుకే నచ్చదు. పకేలా, నా సాఫ్టీని ఇవ్వు. నీకు ఇవ్వడానికి అవి తీసుకొచ్చాను. నేను దీన్ని తినబోతున్నా. పకేలా పకేలా, ఇచ్చేసాయి. అది పాస్కిట్ వచ్చిన ఐస్ క్రీమ్ ఇచ్చేసాయి. ఇచ్చేసాయి పకేలా. పకేలా ఈ ఐస్ క్రీమ్ తిని చాలా సంతోషించాడు. చాలా చాలా ధన్యవాదం పకేలా. పకేలా, ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ముందు ఈ ఐస్ క్రీమ్ పట్టుకొని చూద్దాం. ఈసారి నేను ఊరికే వదలను. నేను కొట్టే కొట్టుట్లో నీ చర్మమా లేక అది నేను కొట్టిన కొట్లా అని నీకు తెలియకుండా పోతుంది. చూడు, ఇది వస్తున్నా. బుర్రతకు వాళ్ళ ఏంటి పని? ఏంటి తకేలా, ఏం చేస్తున్నావు నువ్వు? బాస్నే ఢీకొంటున్నా, ఇది చాలా తప్పు. ఖచ్చితంగా మీరిద్దరు చేసిన తెలివి తక్కువ పని అయి ఉండాలి. రాను రాను మీరు చేస్తున్న పనులు చాలా ఓవర్ గా ఉంటున్నాయి.
ఇప్పుడే ఈ పాపం మీటర్ కూడా మోగాలా? మీ ఇద్దరి సంగతి నేను తర్వాత వచ్చి చూస్తాను, రండి, మనకి పని పడింది. డింకాను చిక్కాను చాలా అల్లరి పిల్లలు బాస్. అవును బాస్, పిల్లలు టాయ్స్ ని విరగొట్టడం, వాళ్ళని ఏడిపించడం కూడా చాలా పెద్ద పాపం బాస్. ఈ పాపికే మనమంతా కలిసి ఇప్పుడు బుద్ధి చెప్పాలి. ఆ ఢింకా చిక్కా ఇద్దరు ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. కానీ వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా నేను గెటప్ ని మార్చి తీరాల్సిందే. బాస్, మీరు చూడడానికి ఎంత అందంగా ఉన్నారో తెలుసా? మిమ్మల్ని చూసిన వెంటనే వెళ్ళి ఐస్ క్రీమ్ కొనాలని అనిపిస్తుంది. ఐస్ క్రీమ్ తింటారా బాస్? షట్ అప్. మీరిద్దరు ఇప్పుడు వెంటనే నా టాయ్స్ గా మారిపోండి. తకేలా, నువ్వు రోబోగా మారిపో. పకేలా, నువ్వు నింజాగా మారిపో. ఓకే బాస్. ఇప్పుడు నేను నా రెండు బొమ్మలతో హాయిగా ఆడుకోబోతున్నాను. స్వాయ్ స్వాయ్, ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళు, ఇప్పుడు నువ్వు కిందకు రా. స్వాయ్, మీరు ఎంత బాగా ఆడుతున్నారే బాస్. నేను జీవితాంతం మీ బొమ్మగానే ఉండిపోతాను బాస్. బాస్, మీ చేతిలో నేను ఒక టాయ్గా ఉండడమే నాకు చాలా నచ్చింది. మాట్లాడకుండా ఉండండి. మీరిద్దరు ఇప్పుడు బొమ్మలన్న విషయాన్ని గుర్తుంచుకోండి, లేదంటే మిమ్మల్ని విరిచి పారేస్తాను. ఇలా చూసావా డింకా? ఆ, చూసాను చిక్కా. మన సొసైటీలో కొత్త టాయ్స్ వచ్చాయి, దాన్ని డింకా చిక్కా చేసేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, ఇవి నా టాయ్స్. ఎవరైనా నా టాయ్స్ ని ముట్టుకున్నారంటే నా టాయ్స్ కి ఎక్కడ లేని కోపం వస్తుంది, అర్థమైందా? అలాగా, అలా అయితే నీ టాయ్స్ కి నే కోపం రంపిస్తాను. ఏంటిది, ఇంకా పగలకుండా అలాగే ఉంది? మీరు చేసింది కొంచెం కూడా బాగాలేదు. ఇప్పుడు నా టాయ్స్ కి ఎంత కోపం వచ్చిందో మీరే చూడండి. Honey Bunny ka Jetpack, brand new game, only on Google Play Store. Download now. ఈ రోజు మేము మిమ్మల్ని బొమ్మలు చేసి ఆడుకోబోతున్నాం. ఇప్పుడు నువ్వే నా బొమ్మవి, ఇప్పుడు నిన్ను పైకెత్తి పగలు పట్టి ఆడుకోబోతున్నా. ఈ ఆడుకునే వస్తువు చాలా అందంగా ఉంది, శబ్దం రాదు, అసలుకి విరగదు. చూసావా, నేను చెప్పాను కదా ఇది విరగనే విరగదని. చిక్కా, పరిగెత్తు, త్వరగా త్వరగా పరిగెత్తు చిక్కా. గుర్తుందా, మీరు నన్ను తరిమేశారు. నేను అదే మక్కీ డ్రమ్మర్ యొక్క భూతాన్ని.
ఎక్కడికి పరిగెత్తబోతున్నారు? ప్రతీకారం తీర్చుకోనివ్వండి. చూసారా, నేను చెప్పాను కదా నా టాయ్స్ కి కోపం తెప్పించొద్దని. సారీ సారీ, మేమే తప్పు చేశాం, మమ్మల్ని క్షమించమని మీ టాయ్స్ కి చెప్పండి. మీరిద్దరూ తప్పు చేశారు, కానీ అది మీరే అర్థం చేసుకోవాలి. కరెక్టా? తప్పు తప్పని తెలిసిన తర్వాత తప్పకుండా మీరే మారాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? మీరంతా ఎవరు? నేనే బాస్, భూతాల బాస్, వీళ్ళే నా అసిస్టెంట్స్. మేము ఈ భూమికి మిమ్మల్ని శిక్షించడం కోసమే వచ్చాం, తెలుసా? మాకు శిక్ష విధించేశారు బాస్, ఇక క్షమించండి. అవును, ఇంక మేము ఏ పిల్లల టాయ్స్ ని విరగొట్టం, ఇంక ఎవరిని విరగొట్టకుండా మేము చూసుకుంటాం. పిల్లలందరికీ మీరు కొత్త టాయ్స్ ని కొని తెచ్చిస్తారా? ఖచ్చితంగా బాస్, ఖచ్చితంగా కొనిస్తాం. బిగ్ బాస్, నేను మీకోసం సంతోషం ఇచ్చే ఒక వస్తువుని తీసుకొచ్చాను. దాన్ని మీకు ఇంతకు ముందు ఇవ్వని సర్ప్రైజ్. ఆహా, ఇది నా ఫేవరెట్ ఫ్లేవర్. వెరీ గుడ్ తకేలా, వెరీ గుడ్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. మీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. సరే రా, వెళ్దాం. హేయ్, నువ్వు వెయిట్ చేయి, నేను వస్తున్నాను. జాలీ టైం మొదలయ్యింది. వీళ్ళందరూ మనల్ని చూసి చాలా ఆనందిస్తారని అనుకుంటే వీళ్ళు మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారే. ఓ, అలాగా మా దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారా? అవునా, అలా అయితే దీన్ని పట్టుకో. అది మన ఉన్న పక్కకే వస్తుంది. బనాన్ అనుకుని మనం చిన్న తిని తన పళ్ళని ఇరగొట్టుకుంది. పాపం అమాయకురాలు. మనం ఎంజాయ్ చేయడానికి ఇదే కరెక్ట్ అయిన ప్లేస్. ఇక్కడికి వచ్చి వీటిని విసికించి మనం చాలా సంతోషపడచ్చు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, మాట్లాడలేని ఈ మృగాలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయలేవు కదా. ఎవరైనా మమ్మల్ని ఈ పిల్లల దగ్గర నుండి కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఇది నిజంగా చాలా పెద్ద పాపం. ఈ పిల్లలు అమాయక జంతువుల్ని చిత్రహింసలు పెడుతున్నారు. అవును బాస్, కారణం లేకుండా యానిమల్స్ ని హాని చేయడం చాలా తప్పు కదా. భోజనం పెడతామని ఆ పిల్లలందరినీ మోసగిస్తున్నారు, వాళ్ళు తగిన పాఠం నేర్పాలి.
భూతం బాస్, చూసారా ఇంత హ్యాపీగా నిద్రపోతున్నాడు? మీరు సరైన ఒక మాట చెప్పండి, వెంటనే షవర్ ఆన్ చేస్తాను. బాస్, జూలో ఉన్న యానిమల్స్ అన్నిటినీ ఇక్కడ తీసుకొచ్చి వదిలేద్దామా? అప్పుడు అర్థమవుతుంది. ఈ పిల్లలకు జంతువులు పడే బాధల్ని చూపించాలి, అప్పుడే వీళ్లకు బుద్ధొస్తుంది. అర్థమైంది బాస్, ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. సో కూల్ అవుతాస్. అమేజింగ్ బూస్టర్స్ ఆర్ బహుత్ సారా థ్రిల్. ఆర్ యు రెడీ ఫర్ దిస్ రైడ్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్? Honey Bunny ka Jetpack, brand new game, only on Google Play Store. Download now. నేనేంటి జీబ్రాలా మారిపోయాను? నేనే ఎవరా కలకంటున్నానా ఏంటి? అమ్మా, నేనేమి జీబ్రాని కాదు, నేను నీ కొడుకు చింకుని. సండే నేను జాలీగా ఉంటాను, ఈ రోజు సండే నేను బయటికి వెళ్తున్నాను. త్వరగా కనివు, నాకు బాగా లేట్ అయిపోతోంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. వస్తున్నాను నాన్న. అరేరే, ఏంటిది, నేను చింపాన్సీగా మారిపోయాను. నేను ఎలా ఫాక్స్ గా మారాను? భూతం బాస్ మంచి పని చేశారు, వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పారు. వీళ్ళకింకా ఎక్కువగా గుణపాఠాన్ని నేర్పించాలి, దానికోసం వీళ్ళని అడవికి తీసుకువెళ్ళాలి. లేదు, నన్ను తిరగండి, నన్ను తిరగండి, నేను మనిషిని, నేను మృగాన్ని కాదు. నా పేరు చింకు, నన్ను ఏం చేయకండి. ఏంటి, నువ్వు చింకువా? నేను చింపాన్జీని కాను, నేనే మింకు. అవును, నేను పింకుని, కానీ మీరంతా ఎలా అనిమల్స్ గా మారారు? అరేరే, అటు చూడు, ఈ రోజు యానిమల్స్ అన్ని మన ముందే వచ్చి నిల్చున్నాయి. ఈ రోజు మన వేటాడటం చాలా సులువు చూడు. అయ్యో, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మేము మనుషులమే, అనిమల్స్ కాదు. దయచేసి మమ్మల్ని ఏం చేయకండి, ప్లీజ్ మమ్మల్ని వదిలేసేయండి. Avatars. Amazing boosters aur bahut sara thrill. Are you ready for this ride full of adventure?
Honey Bunny ka Jetpack. Brand new game. Only on Google Play Store. Download now. ఈ రోజు మీకు తొలి రోజు, అందుకే మీరు భయపడుతున్నారు. నేనేవి భయపడలేదు. కానీ నేనెవరో మీకు తెలుస్తుందా? నేను ఇప్పుడే మిమ్మల్ని తొలిసారిగా చూస్తున్నా. నువ్వు ఎందుకు ఇంత బాధగా ఉన్నావు? నీకు మీ అమ్మగారి జ్ఞాపకం వచ్చిందా? నా దగ్గరికి రాకండి, నాకు ఫాక్స్ అంటేనే భయం. నువ్వు నన్ను చూసేందుకు భయపడుతున్నావు? నువ్వు ఒక ఫాక్సే కదా. కాదు, నేను ఫాక్స్ని కాదు. నువ్వు నా దగ్గరికి రాకు. హా, ఇప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది. అరే, ఈ ముగ్గురు ఎవరు? చూడడానికి అచ్చు మాలాగే ఉన్నారు. అంటే మమ్మల్ని మృగాలుగా మార్చి వీళ్ళు మాలా తిరుగుతున్నారా? వీళ్ళెవరో మంత్రగాళ్ళు అయి ఉంటారనుకుంటాను. అంటే ఇదంతా చేసింది వీళ్ళేనన్నమాట. కానీ ఎందుకు చేశారు? ఆగు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకు. ఈ పిల్లలు చాలా మోసమైన వాళ్ళు. కొడుతున్నారు. అవును, మీరందరూ ఎవరు? ఏంటిది? ఎవరు మీరు? చూడ్డానికి అచ్చు నాలాగే ఉన్నారు. నన్ను ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నన్ను ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు మ్యాజిక్ ని బట్టి నన్ను అనిమల్ గా మార్చారు. ప్లీజ్, మీరు దయచేసి నన్ను మనిషిగా మార్చండి. ఇప్పుడు వీళ్ళకి జంతువులు పడే బాధలేంటో బాగా అర్థమైందనుకుంటాను. ఎలా ఉంది? దయచేసి మమ్మల్ని వదిలేయండి. మళ్ళీ దయచేసి మమ్మల్ని మనుషులుగా మార్చేయండి. ఇన్నాళ్ళు ఈ యానిమల్స్ అన్నింటినీ మీరు చాలా కష్టపెట్టారు, అర్థమైందా? ఇప్పుడైనా మీకు అర్థమైందా మీరు చేసిన తప్పేంటో? కానీ ఈ విషయాలు మీకెలా తెలుసు? ఎలా తెలుస్తుందంటే, నేను భూతాల బాస్ని. వీళ్ళిద్దరూ నా అసిస్టెంట్స్, తకేలా మరియు పకేలా. మీ ముగ్గురు చేసే పనుల గురించి మాకు బాగా తెలుసు. మమ్మల్ని దయచేసి క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయబో. దయచేసి మమ్మల్ని క్షమించండి. అలాగే మీకీపాటికే బుద్ధొచ్చిందని నాకు అనిపిస్తోంది. కానీ మీరు జంతువులకు తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే. జంతువులతో స్నేహం చేయాలి. వాటిని బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టడం పెద్ద తప్పు. సరిగ్గా చెప్పారు బాస్. పకేల కంటే ఈ యానిమల్స్ చాలా మంచివి. భూతం బాస్కి నీకన్నా ఆ యానిమల్స్ మంచి అసిస్టెంట్స్ గా ఉంటాయి. మీరిద్దరూ మళ్ళీ మొదలు పెట్టేశారా? మీరెప్పటికీ మారరు. భూతాల బాస్కి మా చేత ఎక్స్ట్రాగా పనిచేయించడానికి ఎలా మనసు వస్తోంది? భూతాల కార్నివల్ కి పాస్ కావాలంటే ఈ పాపోమీటర్ ని కంప్లీట్ గా పెయింట్ చేయాలట. నేను అలసిపోయాను. నేను భూతాల కార్నివల్ కి వెళ్ళను. నాకు బోనస్ ఇస్తే చాలు. బోనస్! నేను తప్పకుండా వెళ్తాను. నా పని పూర్తయిపోయింది కదా, ఇక పాస్ నాకే. ఈరోజు వాతావరణ విశేషాలు. భూతాల లోకంలో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. ఇప్పుడు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. బయటికి వెళ్లే వాళ్ళు రెయిన్ కోట్ గానీ గొడుగు గానీ తీసుకువెళ్ళండి. వాతావరణం ఈరోజు హోలీ ఆడుకునే మూడ్ లో ఉంది. అరే, ఏంటి ఉన్నట్టుండి వర్షం కురుస్తోంది? ఏంటి రంగు కూడా తేడాగా ఉంది. నా శ్రమ మొత్తం వృధా అయిపోయిందే. హ్యాపీ హోలీ తకేలా. ఎలా ఉంది నా రంగుల వర్షం?
పకేలా, ఇక నీ పని అయిపోయింది, కాచుకో, వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. వదల్లో, ఇక నువ్వు అయిపోయావు. ఈ నీళ్ళ అనకుండా నుంచి నన్ను కాపాడండి దకేలా, ప్లీజ్. నిద్రపోతున్న సింహాన్ని నన్ను లేపకూడదని బాగా గుర్తు పెట్టుకో. ఇప్పుడు ఎదురు దెబ్బ ఇచ్చే సమయం తక్కేలా, నా ఎదురు దెబ్బ ఎలా ఉంటుందో చూడు. పరిగెత్తడానికి సిద్ధంగా ఉండు. ఏంటి విషయం, పాపోమీటర్ శుభ్రం చేశావా? ఓహో, టకిలో పకిలా, ఏంటి టైం పాస్ చేస్తున్నారా? బాస్, హోలీ ఆడుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం. హా, అయితే పాస్ ఎవరికి సొంతం అవ్వాలి? పాపోమీటర్ ఎవరు శుభ్రం చేశారు? నేను కాదు బాస్, వీడే. నో బాస్, వీడే. సరే, అదేదో నేనే వెళ్ళి చూస్తాను. ఎందుకు పరికరాని దద్దమ్మలు, ఎంత పని చేశారు? మీకు నేను ఒక పని అప్పచెప్తే మొత్తం అంతా నాశనం చేశారు కదా. క్షమించండి. క్షమించడవా? తెలుగులో నాకు నచ్చని పదం క్షమించడమే. అర్థమైందా? ఇప్పుడిద్దరు కలిసి అంతా శుభ్రం చేయండి. బాస్, దగదగా మెరిసిపోయేలా చేస్తాం. చేయకుండా పని మొదలు పెడదాం పద. సో కూల్ అవుతాస్. అమేజింగ్ బూస్టర్స్ ఆర్ బహుత్ సారా థ్రిల్. ఆర్ యు రెడీ ఫర్ దిస్ రైడ్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్? హనీ బనీ కా జెట్ ప్యాక్, బ్రాండ్ న్యూ గేమ్, ఓన్లీ ఆన్ గూగుల్ ప్లే స్టోర్. డౌన్లోడ్ నౌ. ఈ ప్రపంచం ఉన్నది మన కోసమే. అందరి క్షేమాలు విచారిద్దాం. గుడ్ మార్నింగ్, శుభోదయం, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు సెలవా? అది, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. దిగులు పడకండి, ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది. నిన్న నాకు కూడా చెప్పు తెగిపోయింది, అందువల్ల ఈరోజు నేను మీ చెప్పులు వేసుకెళ్తానండి. కృతజ్ఞతలు. అరే, ఆ న్యూస్ పేపర్ ఇలా ఇవ్వండి. పింకు పోపెట్ రిక్వెస్ట్, టుడే ఓన్లీ రెస్ట్, విశ్రాంతి తీసుకోండి. ప్రపంచం ఉన్నది మన కోసమే. అందరి క్షేమాలు విచారిద్దాం. ఏంటి బిన్నీ, బాగున్నావా? నేను కూడా ఇటువంటి సైకిలే కొనాలని అనుకుంటున్నాను. ఏది, నీ సైకిల్ సార్ చూపించు, ఊరికే ఒక ట్రైల్ వేసి వస్తాను. ప్రపంచం ఉన్నది మన కోసమే. అందరి క్షేమాలు విచారిద్దాం. టాక్సీ గానీ, హెలికాప్టర్ గానీ, ఏరోప్లేన్ గానీ, లేక ట్రైన్ గానీ, మీరిద్దరూ దేంట్లో వెళ్తారో చెప్పండి. తెలివైన నా అసిస్టెంట్స్. ట్రైన్లో కాదు, హెలికాప్టర్లో. చాలా బెటర్, కాస్త స్టైల్ ఉండాలిగా. ఏంటి, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? పదండి. సారీ జూనియర్, కింద పడ్డం వల్ల బాగా మట్టి అయిపోయింది. అదే కాకుండా ఆహార పదార్థాలని వేస్ట్ చేయకూడదు. పర్వాలేదు, ఇది నేనే తింటాను. ప్రపంచమున్నది మన కోసం. అందరి క్షేమాలు విచారిద్దాం. అయ్యయ్యో, ఇతన్ని చూస్తే సిగ్గుకు కూడా సిగ్గేస్తుంది. వెరీ షేమ్లెస్ ఫెలో. బాస్, నాకు కూడా సిగ్గుగా ఉంది. ఇవాళ కేసుని పకేలనే హ్యాండిల్ చేయనివ్వండి. నేనెందుకు ఒంటరిగా వెళ్ళాలి? అవును, నువ్వు ఒంటరిగా ఏ పని చేయలేవు. పకేల లేకపోతే టకేల ఒట్టి జీరోనే. బాస్, ఇవాళ మనం ఇక్కడే కూర్చుని హాయిగా టెలికాస్ట్ చూద్దాం. సో కూల్ అవుతాస్. అమేజింగ్ బూస్టర్స్
और बहुत सारा थ्रिल। Are you ready for this ride full of adventure? Honey Bunny का Jetpack, brand new game, only on Google Play Store. Download now. దయచేయండి పోపెట్ గారు, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. అరే సీటు కింద రాకెట్ పెట్టారా ఏమిటి? అరే దయచేసి ఆగు, ఎందుకు నన్ను ఇలా హింసిస్తావు? నాతో ఆడుకోకు పెద్దన్న, చిన్నక్క, లేడీస్, జెంటిల్మెన్, ఎవరైనా సాయి చేయండి. ఓపెన్ పరేడ్ స్టార్ట్ చేయబోతున్నాడు, ప్రారంభించావు. ఏంటి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్? అపోయా, పింకు పోపెట్ ఇలా కష్టపడుతున్నాడు కనపట్టలేదా? పకీలా ఇలా క్రమం తప్పకుండా రోజు పనిచేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అది మనం తమాషాగా చూస్తూ చిప్స్ తింటూ కూల్ డ్రింక్ తాగొచ్చు. పకీలా అక్కడ పని బాగానే చేస్తున్నాడు కదా బాస్, మన కాసేపు సెలవుల్ని ఎంజాయ్ చేద్దాం. బూత్ కార్నివల్ కూడా ప్రారంభం కాబోతుంది కదా. మంచి ఆలోచన. ఉన్న అన్ని పనులు ఒక్క అసిస్టెంటే చేస్తున్నప్పుడు ఎందుకు అనవసరంగా ఇద్దరు అసిస్టెంట్లకు శాలరీ ఇవ్వాలి చెప్పు. ఈ రోజు నుంచి నీకు పని లేదు, పర్మనెంట్ గా బయటకు పో. మీరేమంటున్నారు బాస్? దీని వల్ల నాకు ఏర్పడుతుంది లాస్. మీరేమంటున్నారో నాకు అర్థమైంది. నేను వెళ్ళి పక్కలకి సాయం చేస్తాను బాస్. ఏంటిది సైకిల్ తన ఇష్టం వచ్చినట్టుగా వెళ్తుంది? సైకిల్ కి ఏమన్నా దెయ్యం పట్టిందా ఏంటి అర్థం కావట్లేదు. దొంగ బలూన్ నీకు ఒక మంచి పాఠం నేర్పించబోతోంది. ఈ సైకిల్ కి ఫ్లయింగ్ గేర్ వేసింది ఎవరయ్యా? ఒంటరిగానే హ్యాండిల్ చేయగలను, నీ సహాయం నాకు అవసరం లేదు. చాలా మిస్ అయ్యాను బ్రో. పకేలా లేకుండా టకేలా ఒంటరి వాడైపోయాడు. ప్లానెట్ నుంచి వచ్చారు బాబు? ఎవరు మీరు? మనుషులేనా లేక మృగాలా? అయ్యా మీరు కూడా భూతమేనా? లేదు నాయనా, బతికాను. సో కూల్ అవతార్స్, అమేజింగ్ బూస్టర్స్ ఆర్ బహుత్ సారా థ్రిల్. ఆర్ యు రెడీ ఫర్ దిస్ రైడ్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్? హనీ బనీ కా జెట్ ప్యాక్, బ్రాండ్ న్యూ గేమ్, ఓన్లీ ఆన్ గూగుల్ ప్లే స్టోర్. Download now. నేను భూతాలన్నిటికీ బాస్ని, భూత్ బాస్. ఇప్పుడు ఎంజాయ్ చేయి. నేను ఏం తప్పు చేశాను? నన్ను ఎందుకు ఇలా భయపెడుతున్నావు భూతం బాస్? కారణం నువ్వెందుకు పనికిరాని వాడివి గనక నీ అవసరాలన్నీ తీర్చుకోవడానికి మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నావు. ప్రజల మంచితనాన్ని నీకు అనుకూలంగా మార్చుకున్నావు. వాళ్లకు సొంతమైన వస్తువుల్ని నువ్వు ఆక్రమించుకున్నావు. నీ వల్ల వాళ్ళకి చాలా నష్టం కలిగింది. నువ్వు చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. పింకు పాపట్, పింకు పాపట్, ఈ రోజుతో నీ కథ ముగిసింది. దయచేసి నన్ను వదిలేయండి భూతమన్నా. వదిలేయి, వదిలే భూతమన్నా. భూతమన్నా కాదు, భూతాల బాస్. ఏనే మాకు బాస్? బాస్ తన్ను వదిలేసేయండి. ఓకే, ఇదిగో వదిలేస్తున్నా. పింకు పాపెట్ ఇక్కడి నుంచి పారిపో. ఇక్కడే ఉన్నామంటే నిన్ను చట్నీ చేసేస్తారు. నువ్వు చేసిన పాపానికి నువ్వు వేసుకున్న చెప్పులే నిన్ను దండిస్తాయి. హ్యాపీ జర్నీ పీపీ. ఏంటయ్యా నా చెప్పులో స్పైడర్ మ్యాన్ ఆత్మ ఏమైనా దూరిందా? మై డియర్ పింకు పోపెట్, ఈ రోజుతో నీ ఆట ముగిసింది. ఇప్పుడు ఈ అనుభవం ఎలా ఉంది పింకు పోపెట్? ఇదిగో పచ్చిమిరపకాయ తిను. చూడడానికి భలే కామెడీగా ఉన్నాడు. యూ లుక్ ఫన్నీ బ్రో. ఇది ఎవరయ్యా? నా గొంతు నాగట్టు మారిపోయింది. నేను చిలకలా మారిపోయాను.
దయచేసి నా ముఖాన్ని నా గుద్దరు నాకు ఇచ్చేయండి. ఎగరేలు మంచివాడిలా ఉంటారు, ఇంకెప్పుడు ఎవరిని మోసం చెయ్యను. ఎవరి వస్తువులు వాళ్ళకి నేను తిరిగి ఇచ్చేస్తాను. ఈ చిలక మొహం నాకు చాలా అసహ్యంగా ఉంది. Time to change PPs, DP. Two cool avatars. Amazing boosters. Aur bahut sara thrill. Are you ready for this ride full of adventure? Honey Bunny ka Jetpack. Brand new game. Only on Google Play Store. Download now. ఈ ప్రపంచం మన కోసమే, ఇంకెవరి క్షేమాలు అడగను. ఒక విధంగా అతను చేసిన తప్పు తెలుసుకున్నాడు, ఇకపై ఇతను ఎలాంటి తప్పు చేయనే చేయడు. బాస్, ఇట్స్ టైం టు గో హోమ్. వెళ్దాం, పాపోమీటర్ శుభ్రం చేయాలి కదా. రండి రండి, నా టైం వేస్ట్ చేయకండి.